Hi, welcome to Abhiruchi on Weave. ఆదివారాల్లో అభిరుచి ఆన్ వీల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేస్తున్న రుచికరమైన వంటల్ని చూస్తున్నారు కదా. మరి ఈ రోజు అభిరుచి ఆన్ వీల్స్ వచ్చేసింది నిజామాబాద్ కి. మరి నిజామాబాద్ వాసులంతా కూడా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేసారు కదా, ముందు వాళ్ళకి హాయ్ చెప్దామా? హాయ్. ఓకే, మరి జడ్జెస్ కి హాయ్ చెప్దామా? హాయ్ రుణ గారు. హాయ్ రాజు గారు. సో అక్కడ పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీ? ఎస్ అండ్, అలాగే చక్కగా వాళ్ళు చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. సో కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. మరి ఎస్, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ రెండు వెరైటీ వంటలతో సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉందండి, చూద్దామా? వావ్, బెండకాయలు. బెండకాయలు ఓకే, కొంచెం జిగురున్నా చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ కూర, బెండకాయ వేపుడు, బెండకాయ పులుసు అన్ని కూడా. ఇంకా స్నాక్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఆ స్నాక్స్ అన్ని చేసేస్తున్నారు. సో ఈ రోజు ఏమన్నా మనకి నిజామాబాద్ వాసులు కొంచెం వెరైటీగా ఏమైనా చేస్తారేమో చూద్దాం. మరి ఎవరు చేస్తారండి బెండకాయతో రెసిపీ? బెండకాయ కదా ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్. ఇష్టమా బెండకాయ? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? వెరీ నైస్. చాలా మందికి నచ్చుతుంది బెండకాయ. అవును. సో ఈ రోజు కూడా మీ ఇద్దరు బెండకాయ చక్కగా మంచి వెరైటీస్ ట్రై చేయండి, టేస్టీగా చేయండి. ఓకే, ఏం చేస్తావు అనుష? బెండకాయ పులుసు. బెండకాయ పులుసా? ఓకే, మరి బెండకాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండకాయ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే అనుష, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ముందుగా ఆయిల్ వేయాలండి. ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్. అవునండి, చాలా ఇష్టం. అనుష్ అని చదువుకుంటున్నావు నువ్వు? ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ అండి. లెక్చరర్? అయ్యో, స్టూడెంట్ లా ఉన్నావు. పిల్లలు ఏమి ర్యాగింగ్ చేయరా? నేనే లెక్చరర్ కదా. గౌకనే వెళ్ళేటప్పటికి స్టూడెంట్ ఏమో అనుకొని అలా ఏం ఉండదు. వెళ్ళలేదా? ఓకే, ఇది వేగిపోయింది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు. పసుపా? ఓకే, ఇది వేగిపోయింది. నెక్స్ట్ బెండకాయ. బెండకాయ ముక్కలు. అందుకేనా బెండకాయ తింటే బాగా నాలెడ్జ్ పెరుగుతుంది, మ్యాథ్స్ కూడా వస్తుంది అంటారు. అవును, పెట్టండి. అది చిగురు పోతుంది కొద్దిగా, మగ్గాలి ముక్కలంతా. ఓకే అండి, అక్కడ బెండకాయ ముక్కలు అన్ని వేగుతుంటాయి. ఈలోగా మనం ఒక మంచి మావురి చిట్కా చూద్దాం.
ఒక మంచి మావూరి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చిట్కా చెప్తారు? కొందరికి తల్లో పెయిన్ కొరుకుద్దండి, దాని గురించి సీతాఫల గింజలు నూరి పెట్టేసుకుంటే తగ్గిపోద్దండి. అవునా? అవునండి. సీతాఫల గింజలు ఇలా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో అదండి, సీతాఫల గింజల్ని నూరేసి ఆ పేస్ట్ ని తలకి అప్లై చేసుకున్నట్లయితే పెయిన్ కొరుకుడే సమస్య తగ్గుతుందంట. సో ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సీఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకేనా అనుష? ఇది వెగ్గిపోయిందండి. నెక్స్ట్ చింతపండు రసం అండి. ఓకే. నెక్స్ట్ సాల్ట్. ఓకే. నెక్స్ట్ కారం. సరిపోతుందా? సరిపోతుందండి. అంటే నువ్వు తీసుకున్న క్వాంటిటీ కూడా కొంచెం. ఇది నువ్వులు వేయించి గ్రైండ్ చేసింది పౌడర్, నువ్వుల పొడి పొడి. ఇది కొంచెం చిక్కగా అవుతుందండి. ఓకే. కోకోనట్ పౌడర్, కొబ్బరి 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 పౌడర్. అవునండి. అంత పడుతుందా? పడుతుందండి. ఓకే. ఇది జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసింది. ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడర్ అండి. ఇది కూడా వేయించి పౌడర్ వేసింది. ఇది కూడా ఫ్లేవర్ కోసం. కొంచెం ఇవన్నీ వేసేసి కలిపేసి సిమ్లో అండి, సిమ్లో ఉడికించుకోవాలి. అయితే ఇవన్నీ బెండకాయ ముక్కలకి పట్టుకుంటుంది. కొంచెం వాటర్ అండి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. సరిపోతుంది చాలు. ఇది సిమ్లో మగ్గనివ్వాలండి. సో జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని ముక్కలకు పట్టేస్తే కదా. అనుష చూద్దాం ఒకసారి. చూద్దామండి. ఓకేనా? ఓకే, రెడీ? రెడీ అండి. బెండకాయ పులుసు. వెరీ నైస్. వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత చింతపండు గుజ్జు పోసి ఉప్పు కారం నువ్వుల పొడి ఎండు కొబ్బరి పొడి జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, బెండకాయ పులుసు రెడీ. ఓకే, మరి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చిట్కా చెప్పడానికి, అదేంటో చూద్దామా? ఓకే అండి, ఇప్పుడు మరో మంచి మావూరి చిట్కా తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు శ్వేత అండి. శ్వేత గారు ఏం చిట్కా చెప్తున్నారు? ఈ వర్షాకాలం కాలపగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది, అలాగే మంటలు కూడా ఎక్కువగా ఉంటాయి కదా. దాంతో కలబంద గుజ్జు తీసుకుని దాంట్లో పసుపు గంధం యాడ్ చేసి నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ తీసేస్తే పగులు తగ్గుతాయి, అలాగే మంటలు కూడా తగ్గుతాయండి. వావ్, బాగుందండి చిట్కా. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సీఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే మనీషా, నువ్వు రెడీయా? చూసావు కదా, మీ అక్క ఫాస్ట్ ఫాస్ట్ గా పులుసు చేసేసింది. నువ్వు కూడా చక్కగా ఎట్టి వాట్లాడాలి. ఓకేనా? సరే, ఏం చేస్తా? బెండకాయ కాజు పకోడి. బెండకాయ కాజు పకోడి. ఓకే. ఓకే, మరి బెండకాయ కాజు పకోడీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండకాయ కాజు పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే మనీషా, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామా? కలుపుకొని పకోడీలు వేసుకోవటమే కదా. ఇది వేడిలోగా మనము పిండి కలిపేసుకుంటావా? ముందుగా శనగపిండి వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, తర్వాత కారం, పసుపు, తర్వాత కొంచెం జీలకర్ర, వాటర్ కావాలా? మేనా?
ఓకే నెక్స్ట్ ఇప్పుడు బెండకాయ నూనెలో వేయించి పెట్టుకున్నా ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఓకే కొంచెం నూనెలో వేయించుకొని పెట్టుకోవాలి ఓ ఎలాగో మనం నూనెలో వేస్తాం కదా మళ్ళీ ఎందుకు వేయించుకోవాలి ఇది కొంచెం చాలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటది కదా ఓహో జిగురు లేకుండా ఓకే తర్వాత జీడిపప్పు కూడా వేయించింది ఆ వేయించింది యాక్చువల్లీ అయితే పచ్చివి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆ వేగుతాయి కదా మళ్ళీ ఆల్రెడీ వేయించి ఇందులో వేసుకుంటే ఇంకా ఎక్కువ వేగిపోతాయి కదా టేస్ట్ బాగా టేస్ట్ బాగా వస్తుంది ఓకే ఓకే వాటర్ కావాలా నెక్స్ట్ ఎసేచ ఇంకా వేగింది ఏదో సర్జరీ చేసినంత చాలా జాగ్రత్తగా నీట్గా సరే చక్కగా వేయించుకోవాలి కదా సరే అయితే ఇవి వేగేలోగా నేను చిట్కాకు వెళ్ళేసి వస్తాను ఓకే అండి ఇప్పుడు మనం ఒక మంచి మావురి చిట్కా చూద్దాం ఓకే అండి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు మరో మంచి మావురి చిట్కా చెప్పడానికి చిట్కా చూద్దాం హాయ్ హాయ్ మీ పేరు అనూష ఏం చిట్కా చెప్తున్నారు ఆమ్లెట్ వేయడానికి ఎగ్ యోక్ బీచ్ చేసినప్పుడు ఒక స్పూన్ కూల్ వాటర్ కనుక యాడ్ చేస్తే పలచగా వస్తుంది అవునా ట్రై చేసావా ఎప్పుడైనా అవును ఓకే బాగుందండి చిట్కా ఆమ్లెట్ వేసేటప్పుడు మనం బీట్ చేస్తాం కదా ఆ టైంలోనే ఒక స్పూన్ కూల్ వాటర్ అంటే చాలా చల్లటి నీళ్లు వేసినట్లయితే ఆమ్లెట్ పొంగుతూ పెద్దగా వస్తుంది అలాగే పల్చగా కూడా వస్తుందంట ఈసారి వేసినప్పుడు ట్రై చేసి చూడండి ఓకే మంచి చిట్కా చెప్పావు నీకు సిఎంఆర్ విశాఖ నుండి గిఫ్ట్ థ్యాంక్ యూ ఓకేనా మనీషా ఓకేనండి తీయొచ్చా వేగిపోయాయి కదా మంచి కలర్ వచ్చాయి అవునండి వేగిపోయాయి మనీషా ఈ పకోడీలో ఉల్లిపాయలు అంటే మామూలుగా పకోడీ అనగానే మనం ఆ సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసేస్తాం కదా అంటే ఇది మరి కాజు ఇంకా బెండకాయ కోసం ఓకే రెడీయా వెరీ నైస్ చక్కగా కరకరలాడేలాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఓకే మరి వేడివేడిగా బెండకాయ కాజు పకోడీ రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ పకోడీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బెండకాయ కాజు పకోడీ తయారు చేసుకునే విధానం ముందుగా బెండకాయ ముక్కలు నూనెలో వేయించి ఉంచాలి ఒక బౌల్లో శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి దీనిలో వేయించిన బెండకాయ ముక్కలు వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే బెండకాయ కాజు పకోడీ రెడీ ఆడియన్స్ స్పెషల్లీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయతో ఒకళ్ళు పులుసు చేశారు ఒకళ్ళు ఏమో పకోడీ చేశారు చూద్దాం ఎవరు విన్ అవుతారో అనుషరా మనీషనూర్ బెండకాయ కాజు పకోడీ ఓకే మనీషనూర్ కూడా వేచ్చే ఓకే మరి టేస్ట్ చూడడం అయిపోయింది కదా చూద్దాం ఎవరు విన్ అవుతారో ఓకే అండి మరి చూద్దాం ఈరోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ వినర్ ఎవరు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు చాలా టేస్టీగా ఉంది మంచి ఎఫర్ట్ అనమాట ఇద్దరితో ఇద్దరు ఎఫర్ట్ బాగుంది రెండిట్లో పులుసు కొంచెం బాగా కుదిరింది పులుసు అనేది కాదరాజు గారు పులుసు అంటే అందరికీ తెలుసు బెండకాయ పులుసు అంటే చాలా కామన్ కానీ చాలా బాగా చేసామమ్మా చాలా బాగా చేసాం బాగా నేర్పించింది అనుకుంటా మీ మమ్మీ చాలా రుచికరంగా కమ్మగా టేస్టీగా ఉంది డిఫరెంట్గా ఉంది ఓ చేపల పులుసు లాగాను అలా ఉంది చాలా బాగుంది ఓకే విన్నర్ అనూష ఓకే కంగ్రాచులేషన్స్ రాణి కంగ్రాట్స్ అనూష మీరే విన్నర్ మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ యా వెల్కమ్ మనీషాదా ఓకే సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ ఓకే మరి చూసారు కదా ఆడియన్స్ స్పెషల్లో బెండకాయ వాళ్ళ రెండు వెరైటీస్ రెండు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా మనందరికీ ఉపయోగపడే మరో మంచి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి చిట్కా తెలుసుకుందామా నమస్తే అండి నమస్తే మీ పేరు సౌజన్య సౌజన్య గారు బాగున్నారా బాగున్నా అండి ఏం చిట్కా నేను చాలా బాగున్నాను చెప్పండి చిట్కా మనం చేతులు పెట్టుకున్న గోరింటాకు తీసి పడేయకుండా దాన్ని ఒక గిన్నెలో వేసి
దాంట్లో వెండి సామాన్లు నానబెట్టేసి ఒక పావు గంట తర్వాత వాటిని కడిగినట్లయితే కొత్త వాటిలాగా మెలమెలా మెరుస్తుంటాయండి. అవునా? ఇలా మీకు ఎప్పుడు ట్రై చేయాలనిపించింది? ఇంతకు ముందు ఒకసారి ట్రై చేశాను. ఓకే, ఎవరైనా చెప్తే వినగా ట్రై చేశారా? సో అదండి, విచిత్రంగా ఉంది చిట్కా. కాకపోతే గోరింటాకు పెట్టుకున్న తర్వాత మనం దాన్ని అంతా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేసే బదులుగా దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపేసి ఆ నీళ్ళలో వెండి సామాన్లను నానబెట్టి కొద్దిసేపు తర్వాత కడిగేసుకుంటే అవి మళ్ళీ తలతలా మెరుస్తూ ఉంటాయంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. సీఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. రాజు గారిచ్చే ఒక రెసిపీ, ఆ రెసిపీతో రెండు వెరైటీ వంటలు. మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి టేస్టీ రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. రాజు గారు, ఎలాంటి వెరైటీ రెసిపీతో పోటీ పెడుతున్నారు? మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేయాలండి. ఓ, రైస్ ఐటమా? రైస్ ఐటమ్. మీల్ మేకర్ లో ఫ్రైడ్ రైస్? yes. టేస్టీగా ఉంటుందా? టేస్ట్ తెలుస్తుంది. ఫ్రైడ్ రైస్ అంటేనే మనకి కొంచెం ఫ్రైడ్ వెజ్ అంటే దానికి ఆ టేస్ట్ తీసుకురావాలి మనం. అంతే అంటారా? మీల్ మేకర్ కొంచెం చప్పచప్పగా ఉంటుంది కదా, సో దానికి ఒక టేస్ట్ అనేది తీసుకురావాలి. అదేంటంటే కర్రీస్ లో అయితే ఏవో మసాలా సలా ఇలా వేస్తే కొంచెం మగ్గిస్తారు కాబట్టి టేస్టీగా తయారవుతుంది. అరుంధతి అండి. అరుంధతి గారు, మీ పేరండి? గీతారాణి అండి. గీతారాణి, అందుకే నా పక్కకు వచ్చారా? ఓకే, సో విన్నారు కదా మీ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? సో రెడీ కదా మీ ఇద్దరు కూడా? రెడీ అండి. ఓకే, గీత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొద్దిగా అల్లం, ఇవి వేగాయి కదండి, కొద్దిగా క్యాబేజ్ వేసుకుందాము. ఓకే, మీరు ఆయిల్ వేసుకున్నారా? ఆయిల్ వేసేస్తున్నానమ్మా. చాలా పడుతుంది. వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు కదా? అవునండి. ఓకే ఓకే, పిల్లలు వెజిటేబుల్స్ తిన్నారు కదా, ఇలా అయినా తింటారని. ఓకే, ముందుగా మనం మసాలా దినుసులు, ఇందులో సాజీరా, లవంగాలు, ఇలాచి, చెక్క, మసాలా దినుసులు అన్ని వేస్తున్నారు. కొద్దిగా వేగాలి, అవి వేగాయి. నెక్స్ట్ నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుందామండి. ముక్కలన్నీ కూడా సన్నగా తరిగి పెట్టేసుకుందామండి. ఓకేనా? తర్వాత పచ్చి బఠానీ వేసుకుందామండి. ఉడికించారు? ఓకే. తర్వాత క్యారెట్ వేసుకుందామండి. అది కూడా ఉడికించి పెట్టుకున్న క్యారెట్. ఓకే, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు అండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెప్పలు. ఓకే, కొద్దిగా సోయా సాస్ అండి. ఓకే, ఫ్రైడ్ రైస్ అయినా కానీ సోయా సాస్ ఉంది, ఫ్రైడ్ రైస్ అన్నారు కదండి, ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ హాఫ్ బాయిల్ చేసిన ఆలు. ఓకే, ఇప్పుడు క్యారెట్ ముక్కలు. ఓకే, ఇది కూడా ఉడికించారా? ఇది కూడా హాఫ్ బాయిల్ చేశానండి. ఒక 2 మినిట్స్ వేడి నీళ్ళలో ఉంచితే సరిపోతుంది. అదే, కొద్దిగా ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకోవాలండి ఇందులో. ఓకే, ఇక్కడ బంగాళదుంపలు వేగాయా ముక్కలు? అవునండి. ఇప్పుడు కొద్దిగా కాలీఫ్లవర్. ఇది కూడా వేడి నీళ్ళలో క్లీన్ చేశారా? అవునండి. ఓకే, ఇప్పుడు క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ ని మనం వేడి నీళ్ళలో వేయనవసరం లేదండి, డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇప్పుడు బీన్స్. ఓకే, కొద్దిగా ఉడికించి పెట్టుకున్న బీన్స్. బీన్స్ ఓకే, కొద్దిగా మిరియాల పొడి అండి. ఓకే, సో ఇంకా కారానికి మొత్తం మీరు పచ్చిమిరపకాయలు అండ్ మిరియాల పొడి యూజ్ చేశారు. ఫ్రైడ్ రైస్ కి ఏది యూజ్ చేయాలో అవే యూజ్ చేశారు. ఓకే, సరిపోతుందా? పెప్పర్? పెప్పర్ సరిపోతుందండి. రైస్ వేసాక కూడా సరిపోవాలి కదా మనకి ఆ టేస్ట్ అనేది. ఇది కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుందామండి. ఇందులో ఉల్లిగడ్డలు కూడా చక్కగా కట్ చేసేసారు. ఓకే, అన్ని వేయించుకోండి. ఇక్కడ ఇప్పుడు నేను పుదీనా ఆకులు వేస్తున్నాను అండి.
తర్వాత నేను టమాటో ముక్కలు, అయితే మామూలుగా వాటర్ ఉండకూడదు దీనికి. వాటర్ ఉండకపోతే ఈ ముక్క ఇలాగే ఉండిపోతుంది, లేకపోతే అంతా వాటర్ వాటర్ అవుతుందన్నమాట. వాటర్ తీసేసిన ముక్కలు అన్నమాట ఇవి. వాటర్ గింజలు అన్ని గింజలు అన్ని తీసేసింది అన్నమాట. ఓకే, రుచికి సరిపడా ఉప్పు అండి. ఓకే, వాటర్ కావాలా మీకు? వాటర్ కావాలండి. ఇప్పుడు ఉప్పు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ముక్కల కన్నిటికి ఉప్పు పట్టుకుంటుంది. అవును, మళ్ళీ రైస్ వేసాక వేస్తారా? ఇంకా వేయండి. లేదు, ఇంతే అంతే. ఓకే, వేసేయండి. ఆల్మోస్ట్ మొత్తం వేగిపోయినాయి, ఇప్పుడు మనం మీల్ మేకర్ వేసుకుందాం. అవునా, ఒక్క నిమిషం. ఇవేంటి, వేనీళ్ళలో వేసి వేసి ఒక 1 మినిట్ అదే ఉంచి తీసేస్తాం అన్నమాట. మీల్ మేకర్. అవునండి, చాలా చాలండి. ఓకేనా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకుందామండి. వేసుకోండి. చాలా సరిపోతుందండి. చాలా మనకి వెజిటేబుల్ కి సరిపడా సరిపడా వేసేసారు. ఏ మసాలా ఇది? మనం ఇందాక దినుసులు వేసుకున్నాం కదా, అవన్నీ కలిపిన పౌడర్, కొంచెం ఇంకా ధనియాలు కూడా అందులో యాడ్ అయ్యాయి. గరం మసాలాలోనే కొద్దిగా ధనియాలు కూడా, పొడి కూడా ఉంది. ఓకే, అది మనం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అక్కడ మిరియాల పొడి వేశారు, ఇక్కడ ఈ గరం మసాలా యాడ్ చేశారు. ఇక్కడ ఏంటంటే పక్కాగా ఓన్లీ ఫ్రైడ్ రైస్, చైనీస్ కైండ్ ఆఫ్ చైనీస్ ఫ్రైడ్ రైస్. ఓకే, నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి అన్నంతో సరిపడా. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. వేసేయండి. రైస్ వేసేటప్పుడే చక్కగా ఇలా పొడి చేస్తూ వేసేస్తే మీకు మధ్యలో ఉండలు రాకుండా ఉంటాయి నీట్గా. సరే, ఇక్కడ అయిపోయింది. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేయాలి. చేసేద్దామా? చేసిన తర్వాత ఇది సరిపోతుంది ఇంకా మనకి. సరే, తీసేద్దామా? నేను ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తాను. మీరు తీసేస్తున్నారా? అవునండి. ఓకే, తీయండి. నిమ్మరసం, నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే, అంటే మీల్ మేకర్ కొంచెం అలా టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి మేబీ ఇలాంటివన్నీ ఉంటే బాగుంటుంది అనుకుంటా. చూద్దాం మరి. ఏంటి సాస్ తో స్మైల్ లైన్ గీసారా? అవునండి. ఇది కూడా అయిపోయిందండి, ఇప్పుడు మనం బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం గార్నిషా లేదండి, ఇది బాగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు అదే. ఇప్పుడు కొత్తిమీర సరిపోతుందండి. ఇంకొకటి ఉందండి, వేయించిన కాజు. కాజు ఓకే, వేయించిన బాదం పప్పు. టొమాటో ఫ్లవర్, ఆనియన్ ఫ్లవర్. ఇవి బాగున్నాయండి, బాగా చేశారు. బాగా చేశారు. మా పాప చేసిందండి. అవునా? వెరీ నైస్, వెరీ నైస్. తనకి ఇవి చాలా ఇష్టం అండి, కార్వింగ్ అంటే. పార్టిసిపేట్ చేయడం చేస్తున్నాను అనగానే తనకి ఇంకా ఫుల్ హ్యాపీ, నాకన్నా ఎక్కువ హ్యాపీ. రెడీ అండి గీత గారు, మీరు కూడా? ఓకే గీత గారు, వేడి వేడిగా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో మీరేమో ఫేస్ట్ చేశారా? అవునండి, బాగుంది, వెరీ నైస్. అండ్ ఇది కూడా బాగుంది, ఫ్లవర్ పాట్ లాగా. ఓకే, సో 2 రకాలుగా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చిట్కాకు వెళ్ళేసి వస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావూరి చిట్కా చూద్దాం. ఓకే అండి, పార్టిసిపెంట్ చెప్పే మరో మంచి మావూరి చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మంజుల అండి. ఏం చిట్కా చెప్తున్నారు? దోశలు కరకరలాడడానికి చిట్కా చెప్పు. చెప్పండి. దోశలు కరకరలాడాలంటే బియ్యం పిండి రుబ్బుకునేటప్పుడు సగ్గు బియ్యం ఇంకా మెంతులు కలిపి రుబ్బుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయండి. ఓ ఓకే ఓకే, చాలా బాగుంది కదండి చిట్కా. దోశల పిండి రుబ్బుకునేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా సగ్గు బియ్యం యాడ్ చేసినట్లయితే
దోశలు కరకరలాడుతూ వస్తాయి. అలాగే మనం వేసినప్పుడు తెల్లగా కాకుండా కొంచెం ఎర్రగా వస్తాయి అన్నమాట. చూడగానే తినాలనిపించేలా ట్రై చేసి చూడండి. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. సీఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్, మరి ఇద్దరు రెండు రకాలుగా చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. గీత గారు రండి. ఓకే, వెయిట్ చేయండి. మీరండి. ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దాం ఎవరు విన్ అయ్యారో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో. నిజంగా మీల్ మేకర్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అది మంచిది నేనే చెప్తూ ఉంటాను అందరికీ కూడా తినమని చెప్పి. ఎందుకో అది అలా అది కనపడకుండా చపాతీలు అలా అయితే ఓకే నాకు, ఇలా పెద్దగా ఇష్టం ఉండదు. కానీ వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు కదా. అవునండి, ఈ పాయింట్ అంతా ఎందుకంటే ఇలా టేస్టీగా కూడా మీల్ మేకర్ చేసుకోవచ్చు అని ప్రూవ్ చేశారు, చాలా బాగుంది. సో ఇద్దరు కూడా ఫ్రైడ్ రైస్ లో ఒకరు చైనీస్ స్టైల్ ఒకరు ఇండియన్ స్టైల్లో చేశారు. అవును అవును, రెండు కూడా ఈక్వల్ గా బాగున్నాయండి, చాలా తక్కువ తేడా ఉంది. యాక్చువల్లీ నాకు నిజంగా రెండు నచ్చినాయి. కాకపోతే ఇండియన్ స్టైల్లో చేసిన ఫ్రైడ్ రైస్ ఇంకొంచెం రుచికరంగా అనిపించింది నాకు. కమ్మగా ఉంది అది, ఎందుకో మీరు పుదీనా అంతా వాడారు కదా, అది కొంచెం ఇండియన్ స్టైల్లో ఉంది, దేశీ స్టైల్లో చాలా బాగుందండి అది. సో ఈరోజు విన్నర్ అరుంధతి గారు. అరుంధతి గారు, ఓకే కంగ్రాచులేషన్స్. రండి అరుంధతి గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరే కిచెన్ క్వీన్, యూ వెల్కమ్. మీకు సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. గీత గారు రండి. గీత గారు మీకు కూడా సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ అరుంధతి గారు. అరుంధతి గారు తయారు చేసిన మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం, ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, తరిగి ఉడికించిన కాలీఫ్లవర్, క్యాప్సికం ముక్కలు, తరిగి ఉడికించిన బీన్స్ వేసి వేయించి తరువాత పుదీనా టొమాటో ముక్కలు ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మీల్ మేకర్ గరం మసాలా అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై నిమ్మరసం జల్లి వేయించిన ఉల్లిపాయలతో కలిపి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా చక్కటి రుచికరమైన వంటను చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి ఈరోజు సీజనల్ ఫుడ్ లో రాజు గారు చేసే రుచికరమైన వంట ఏంటో చూద్దామా. రాజు గారు ఎలాంటి వంట చేస్తున్నారు మా కోసం? మంచి స్నాక్ ఐటమ్ అండి. స్నాక్ ఐటమ్? ఓకే, ఏం చేస్తున్నారు? అరటికాయ 65. వావ్, 65 అది అరటికాయతో? అరటికాయతో. అలా ఉంటుంది కదా, అరటికాయకి కొంచెం తక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే అది ఇంకా టేస్టీగా తయారవుతుంది అనుకుంటా. కానీ వెరైటీ రెసిపీ. ఓకే, మరి అరటికాయ 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఫుడ్ కలర్ చిటికెడు, పసుపు చిటికెడు. అరటికాయ 65 కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, సార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, ఈ ఆయిల్ హీట్ పెట్టాలా? పెట్టేసాం. సో ఒక బౌల్ లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, అలాగే గరం మసాలా పొడి. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని అందరూ కలిపేసుకుంటున్నారు రాజు గారు. అవునండి. సో దీంట్లో కొద్ది వాటర్ ఇస్తారా? మనం ముక్కల్ని అందులో ముంచి వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు కలుపుకోవాలి. అండ్ ఎలాగో ఇప్పుడు నూనెలో ఫ్రై అవుతుంది కాబట్టి ఆ ఫ్రై అయిన టేస్ట్ కూడా మనకి వస్తుంది.
ఓకే, ఇలా జారడుగా రావాలండి. ఓకే రాజుగారు, అందులో ఉప్పు ఏమైనా వేసారా ఉడికించేటప్పుడు? అవే లేదండి. సో ఇక్కడ మన మసాలా అంతా కలుపుతున్నాం కదా, సో దీంట్లో మనం వేసాం కాబట్టి సరిపోతుంది. అవి అంటుకుంటే సరిపోతుంది. ఇలా విడివిడిగా వేసుకోవాలి కాబట్టి ముక్కలు మనం ఆ సైజ్ అనేది కరెక్ట్ గా చూసి కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, నూనె కూడా వేడైపోయింది కదా. సో ఇలా ఒక్కొక్కటిగా యాక్చువల్గా ముక్కలు మొత్తం పిండిలో మునిగిపోలేదు, కొంచెం అలా ముక్క కనిపిస్తూ మనకి ఆ పిండి దానికి ఇదైతే బాగుంది, కొంచెం అలా క్రిస్పీగా వస్తుందండి. అవును, ముక్క కూడా బాగా వేగుతుంది. సో వీటిని డైరెక్ట్ ఇలా మనం పకోడీలా కూడా తినేసేయచ్చు. అవును, చక్కగా అన్ని దాంట్లో సరిపడా వేసేసాం కదా. సో మంచి కలర్ వస్తే తీసేసుకోవచ్చు రాజు. తీసేసుకోవచ్చు. సో ఇలాగా ఇవి అటువై పెట్టేసి మిగతా ప్రాసెస్ కూడా రెడీ చేసుకుందాం. సో దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుందండి. మామూలుగా మనం 65 అంటేనే మనం దాంట్లో ఏదైతే వేసుకుంటామో దాంతో పాటుగానే పచ్చిమిరపకాయలు కూడా అంత ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. అప్పుడే అది మనకి కొంచెం ఆ స్పైసీనెస్ యాడ్ అయ్యి ఆ టేస్టీగా కూడా ఉంటుంది. సో క్వాంటిటీ ఎక్కువ ఎందుకంటే తర్వాత మనం పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఘాటు అనేది తగ్గుతుంది కాబట్టి ఎక్కువ మాత్రం ఎక్కువ వేసుకుంటే కానీ ఫ్లేవర్స్ అనేది తెలియదు. 65 లాంటివి మనకు కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదా. సో దీంట్లో కరివేపాకు, ఇది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది. సో ఇప్పుడు దీంట్లో పెరుగండి. ఓకే, సో పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అవును, ఈ కారము ఆ పులుపు అన్ని మిక్స్ అయ్యి బాగుంటుంది మనకి. కొద్దిగా ఫుడ్ కలర్ అండి. ఓకే, సో అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. సో అది దీంట్లో ఎస్ అండి. సో ఆ పెరుగంతా కూడా ఈ పకోడీలు మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. అప్పుడు కొంచెం అది మెత్తబడుతుంది కూడా కదా మనకి ఎలాగో. అవునండి. సో ఇక్కడ కూడా కొద్దిగా ఉప్పు. ఓకే, ఓకే ఇది దగ్గరకు వచ్చిందంటే మనకు అయిపోయింది. ఇది ఫుడ్ కలర్ బదులుగా మనం పెరుగు వేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకున్నా కూడా ఆ కలర్ కొంచెమైనా వస్తుందేమో కదా రాజుగారు. కొద్దిగా వస్తుంది, అది సరిపోతుందేమో మామూలుగా అయితే. సో డైరెక్ట్ అలా అంటే ప్లేన్ గా కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు అంటే మనకు చాలా మంది ఏంటంటే 65 అనగానే కొంచెం చేస్తారు. అదే, అందుకు దాని బదులు ఇది కొంచెం ట్రై చేయొచ్చు ఏమో. కొత్తిమీర. ఓకే, ఓకే అరటికాయ 65 రెడీ. వేడివేడిగా అరటికాయ 65 రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ 65 తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి వేసి తగినని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన అరటికాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఫుడ్ కలర్ వేసి కాస్త వేగాక ముందుగా వేయించుకున్న అరటికాయ ముక్కలు వేసి దగ్గర పడివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటికాయ 65 రెడీ. అరటికాయ 65 తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా. బంగాళదుంపలే కాదు, అంటే ఆలు 65 జనరల్ గా అందరికీ తెలుసు కదా. అవునండి, అవే కాదు ఈవెన్ అరటికాయతో కూడా ఇలా చేసుకోవచ్చు అని చూపించారు. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. యాక్చువల్గా ఇది వెజ్ ఐటమ్ కదా, కానీ తింటుంటే మంచి నాన్ వెజ్ ఫీల్ ఉంది. చూడటానికి కూడా అలాగే ఉంది. అలాగే ఉంది కానీ అరటికాయ కొంచెం అలా అనిపిస్తుంది. అంటే ఈ మెథడ్ లో చేసే వరకు మనకు టోటల్ గా చెప్పేంత వరకు తెలియదు. నేను చూడగానే అనుకున్నాను ఇదేదో నాన్ వెజ్ ఐటమ్ లా ఉంది అని అనుకున్నాను. లోపల ఉండేది అరటికాయ ముక్క అయినా కూడా ఏదో దాంట్లో కూడా స్టఫ్ చేసినంత టేస్టీగా ఉంది. చాలా బాగుంది కదా, వెరీ టేస్టీ. చాలా సింపుల్ గా మంచి టేస్టీ 65 చేసుకోవచ్చు అరటికాయతో అనేది ఈ రోజు మీరు చేసి చూపించారు రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి 65 చాలా రుచికరంగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఓకే అండి, గిఫ్ట్ తో నేను వచ్చేసాను మంచి మావురి చిట్కా చెప్పించడానికి. చిట్కా చూద్దాం.
నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు ఏం చిట్కా చెప్తారు? అరటిపండు తొక్క తీస్తాం కదండి, అది తీసినప్పుడు తొక్క పడేయకుండా దాని లోపల గుజ్జు తీసేసి ముఖానికి అప్లై చేసుకుంటే నల్ల మచ్చలు లాంటివి వస్తాయి కదండి, అవి పోయి మొత్తం ముఖం క్రాంతివంతంగా ఉంటుందండి. ఓకే ఓకే, బాగుందండి, మంచి బ్యూటీ టిప్ చెప్పారు. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది, దాంతోపాటు తొక్కని బ్యూటీ టిప్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఆ తొక్క లోపలి భాగంతో మన చర్మం మీద మసాజ్ చేసుకున్నట్లయితే మచ్చలు కానీ ఆ డ్రైనెస్ కానీ తొలగిపోతుంది, ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. ఈ సెగ్మెంట్ లో ఐదుగురు పార్టిసిపెంట్స్ ఐదు రుచికరమైన వంటలు చేసుకొస్తే వాటిలోంచి ఒక్క రెసిపీని మన జడ్జెస్ రెసిపీ ఆఫ్ ది డే గా డిసైడ్ చేస్తారు కదా. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసుకొచ్చిన ఆ రుచికరమైన వంటలు ఏంటో, వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవాలంటే మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఈరోజు కూడా రెసిపీ ఆఫ్ ది డేలో ఐదు కలర్ఫుల్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మరి వీటిల్లో ఏది చాలా టేస్టీగా రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో చూద్దాం, రండి. హాయ్. హాయ్ అండి. మీ పేరండి? మాలతి అండి. మాలతి గారు ఏం వంట చేశారు మీరు? ఈ ఆకుతోటి పొడి పప్పు చేశానండి. ఏమాకు ఇది? ఈ ఆకుతో చేశారా? ఆకుతో. ఈ ఆకును ఏమంటారు? తెల్ల గరిజల కూర అంటారండి. తెల్ల గరిజల కూర. గరిజల కూర అంటే గలిజే రాక అని దొరుకుతుంది, అదేనా ఇది? మా ప్రాంతంలో అయితే ఇలా అంటారు. గరిజల మీ ప్రాంతంలో అంటారా? సో దీంతో జాండీస్ కి చాలా మంచిదండి. ఓకే, లివర్ కు గానీ వాటికి చాలా మంచిది. సో పత్యం చేసే వాళ్ళకి ఇది బాగా ఇచ్చేస్తుందండి. ఓకే, సో అయితే దీంతో కూర చేశారు పప్పు కాంబినేషన్ లో. ఓకే ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ ఏమంట చేశారో చూద్దాం, రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు మీరేమంట చేశారు? మజ్జిగ క్యారెట్ ఇడ్లీ అండి. మజ్జిగ క్యారెట్ ఇడ్లీ. ఓకే, లక్ష్మి గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, ఇంకా మూడో పార్టిసిపెంట్ ఈరోజు ఏం వంట చేశారో చూద్దాం, రండి. మీ పేరు? సుజాత అండి. ఓకే, ఏం వంట చేశారు మీరు? మెంతి ఉండల కూర అండి. మెంతి ఉండల కూర. ఓకే, ఇంకా మరి ఫోర్త్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం, రండి. హాయ్. హాయ్. మీ పేరు? శ్వేత అండి. శ్వేత గారు మీరేం చేశారు ఈరోజు? చిక్కుడు కుడుములు అండి. చిక్కుడు కుడుములు. ఓకే అండి, ఇంకా ఇవాళ లాస్ట్ పార్టిసిపెంట్ ఏం చేశారో చూద్దాం, రండి. ఓకే, మీ పేరండి? అనిత. అనిత గారు మీరేమని చేశారు? డ్రై ఫ్రూట్స్ హల్వా. డ్రై ఫ్రూట్స్ హల్వా. ఓకే ఓకే అండి, మరి ఐదు వంటలు టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంకా చూద్దాం ఈరోజు ఈ ఐదు రకాల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో. ఓకే, మరి చూద్దామండి ఈరోజు ఐదుగురు పార్టిసిపెంట్స్ లో ఎవరు విన్ అయ్యారో. చాలా బాగుంది కదా రాజుగారు, ఆల్ ద ఫైవ్ డిషెస్. ఫైవ్ డిషెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకొని తీసుకొని వచ్చారు. ఈ గలిజేరా కూడా ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ లో రికమెండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అవునండి. ఆవిడ చెప్పినట్టుగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ దీన్ని జనరల్ గా జాండీస్ అప్పుడు కానీ అది చేస్తే లివర్ ఏదో టాక్సిన్స్ క్లీన్ చేస్తుంది అని వాళ్ళ నమ్మకం. ఏదేమైనా ఆకుకూరలు అనేవి చాలా మంచివి, మనం ఎలా వాడుతున్నా కూడా అది మంచిది ఆరోగ్యానికి, బాగుంది. అలాగే మజ్జిగ ఇడ్లీ కానివ్వండి, చిక్కుడు కుడుములు అన్ని కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారండి, చాలా బాగుంది. అవును, ఏదో చూపించాలి మన ఐడెంటిటీ అన్నట్టుగా బాగా చేస్తున్నారు. అన్నిటికంటే కూడా మెంతి ఉండల కూర, మెంతి ఉండల కూర, మేతి ఉండల కూర చాలా బాగుందండి, చాలా రుచికరంగా ఉంది, కొత్తగా ఉంది, మాకు డిఫరెంట్ గా ఉంది. సో ప్రేక్షకులు చాలా బాగా చేశారు, హ్యాపీ ఫీల్ అవుతారేమో ఈ కూర రెసిపీ తెలుసుకుంటే. చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. సో రెసిపీ ఆఫ్ ది డే మెంతి ఉండల కూర. ఓకే, కంగ్రాట్యులేషన్స్ రండి సుజాత గారు, కంగ్రాట్స్ అండి, చాలా టేస్టీగా చేశారంట. ఓకే సుజాత గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి, తీసుకోండి.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. లక్ష్మి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. శ్వేత గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే మెంతి ఉండల కూర. మెంతి ఉండల కూర తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మెంతి ఉండల కూర తయారు చేసుకునే విధానం, శనగపిండిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మెంతికూర, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి ఉండలను వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, మెంతి ఉండల కూర రెడీ. చూసారు కదండి, నిజామాబాద్ లో ఈ రోజు జరిగిన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు కూడా ఇలాగే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. అలాగే ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. ఓకే, మరి చూసారు కదండి, నిజామాబాద్ లో ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని మరిన్ని సరికొత్త రుచికరమైన వంటకాలతో, మంచి మంచి చిట్కాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బై.